చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ వీడియోలో నేను మీకు సమగ్ర శిక్ష నుంచి అయితే గనుక ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగిందన్నమాట సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ తర్వాత ఎలా అప్లై చేసుకోవాలని కూడా మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం మనం చూసినట్లయితే గనుక సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది ఇది ఒక ఆఫీషియల్ వెబ్సైట్ అన్నమాట దీంట్లో మనం చూసుకుంటే గనుక api.apcfss.in అయితే యొక్క లింక్ అన్నమాట ఈ యొక్క URL ని వీడియో కింద అయితే ఇచ్చేస్తాను మీరు క్లిక్ చేసి ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి నేరుగా మీరు నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని ఇచ్చేసి నోటిఫికేషన్ అని ఇచ్చారు తర్వాత ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు తర్వాత పేమెంట్ ఉంది పేమెంట్ కూడా ఇక్కడ మనకి పేమెంట్ అండి పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ అప్లై చేసుకోవాలి అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ తీసుకోవాలన్నమాట తర్వాత పేమెంట్ స్టార్ట్ డేట్ వచ్చేసి పేమెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 4/9/2023 అంటే ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే 18/9/2023 ఎండ్ డేట్ అనమాట 18/9 అయితే ఎండ్ అవుతుంది ఇక అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి సేమ్ అప్లికేషన్ కూడా పేమెంట్తోనే ఈరోజు స్టార్ట్ అవుతుంది 18th అయితే ఎండ్ అవుతుంది అనమాట సో దీనికైతే మనకైతే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా మనం అయితే నోటిఫికేషన్లు అయితే చూద్దాం ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఫస్ట్ అయితే ప్రెస్ నోట్ అయితే చూద్దాం ఒకసారి ఓకేనా ప్రెస్ నోట్ అని చూసారా ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ప్రెస్ నోట్ అనేది అయితే వస్తుంది దీంట్లో మనం చూసుకుంటే కనుక సహిత రిసోర్స్ పర్సన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షణ సొసైటీ పాఠశాల విద్యాశాఖ ద్వారా నిర్వహిస్తున్న భవిత కేంద్రంలో ఖాళీగా ఉన్న సహిత విద్యా రీసోర్సెస్ పర్సనల్ పోస్టులు భర్తీకి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్షణ SBD శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు తాత్కాలిక ప్రాతిపాదికన భర్తీ చేసే ఈ పోస్టులు 396 ఖాళీగా ఉన్నాయని ఆసక్తి గలవారు ఈ నెల 4 నుంచి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 18 నుంచి 42 ఏళ్ల వయసు ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 ఏళ్ళు మాజీ సైనిక ఉద్యోగులకు 3 ఏళ్ళు అలాగే దివ్యాంగులకు 10 ఏళ్ళ వయోపరిమితి సడలింపునిచ్చారు జిల్లాల వారీగా పోస్టులు చూసుకుంటే కనుక ఖాళీల వివరాలు చూసుకోవాలంటే కనుక api.apcfss.in వెబ్సైట్లో అయితే ఉంచినట్టు తెలిపారు ఇక ఫీజు వచ్చేసి 100 రూపాయలు అయితే ఫీజు చెల్లించి ఇదే వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇక సందేహాలు కార్యాలయాల పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు 5:30 వరకు అయితే పనిచేస్తాయి మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే తెలుసుకోవచ్చు 7993239117 ఓకే సో ఇది గైస్ మనకైతే సమగ్ర శిక్షణలో అయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చారు దీనికి 396 ఖాళీలు ఉన్నాయి అలాగే ఇక అప్లికేషన్ కానీ పేమెంట్ కానీ మనకి ఎప్పటి నుంచి అంటే ఈ నెల 4 నుంచి అంటే ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క 18/9 వరకు అయితే గడువు అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి అయితే చూసుకుంటే కనుక మనకు 18 నుంచి 40 ఏళ్ళ వయసు అయితే ఉండాలి మినిమం 18 తర్వాత మ్యాక్స్ వచ్చి 42 ఇయర్స్ ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అయితే 5 ఏళ్ళు వయో పరిమితి ఇచ్చారు అలాగే మాజీ సైనిక ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి 3 ఏళ్ళు ఇవ్వడం జరిగింది 3 సంవత్సరాలు అనమాట ఇంకెవరైనా సరే హ్యాండిక్యాప్డ్ దివ్యాంగులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళకి 10 ఏళ్ల వయోపరిమితి అయితే సడలింపు ఇచ్చారనమాట ఇక జిల్లాల వారీగా ఈ యొక్క పోస్టుల వివరాలు ఇవన్నీ చూడాలంటే మనం ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలని చెప్పారు అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు ఓకే సో ఇది గైస్ ఏదైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద నెంబర్ ఇచ్చారు మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు అనమాట 799-33-29-117 సరే ఒకసారి నోటిఫికేషన్ అయితే చూద్దాం ఇది ప్రెస్ నోట్ అనమాట ఈ యొక్క మనకి నోటిఫికేషన్ కావాలంటే క్లిక్ చేయాలని చూస్తారు ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది ఓకే సో ఒకసారి నోటిఫికేషన్ మనం చూసినట్లయితే కనుక నోటిఫికేషన్ ఒకసారి గమనించినట్లయితే చూడండి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2023 అనమాట సో డేట్ కూడా మనకి 2/9/2023 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ 396 వేకెంట్ పోస్ట్స్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్సెస్ పర్సన్ ఫర్ ప్యూర్లీ అండ్ టెంపరీ బేసిస్ అండ్ కాంట్రాక్చువల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2023-24 మనం చూసుకున్నట్లయితే కూడా ఇవి తాత్కాలికంగా అయితే తీసుకోబడుతున్నాయి అనమాట అంటే పర్మనెంట్ కాదు టెంపరీ బేసిస్ మీద తీసుకుంటున్నారనమాట ఈ పోస్టులు అయితే కనుక ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే దీంట్లో యొక్క పరీక్ష ఫీజు సారీ ఈ యొక్క అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక మనకి 100 రూపాయలు అయితే వీళ్ళు నిర్ణయించారు ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత మనకి టైం లైన్ ఎప్పుడు నోటిఫికేషన్ చూసుకుంటే నోటిఫికేషన్ అయితే మనకి 2/9 అయితే రిలీజ్ చేశారు ప్రెస్ నోట్లు ఇందాక మనం చూసాం కదా ఇక అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి అంటే కనుక 4 నుంచి మొదలవుతాయి 18 వరకు అయితే ఎండ్ అవుతాయి అలాగే పేమెంట్ కూడా 4 నుంచి మొదలయ్యి
18వ ఎండ్ అవుతాయి అన్నమాట ఈ నెల 18ని. అలాగే జనరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ బై స్టేట్ ఆఫీస్ ఎట్ 1:5 రేషియోలో అయితే ఈ యొక్క మెరిట్ లిస్ట్ని అయితే తీస్తారనమాట. ఇది ఎప్పుడైతే కనుక మనకి 19వ నుంచి 22వ మధ్య అయితే జరుగుతాయి. తర్వాత మెరిట్ లిస్ట్ సబ్మిట్ టు డిస్ట్రిక్ట్ 1:5 అయితే కనుక మెరిట్ లిస్ట్ ఎప్పుడు సబ్మిట్ చేస్తారంటే కనుక 23వ అయితే సబ్మిట్ చేస్తారు. అలాగే అబ్జెక్షన్స్ కాల్డ్ ఫ్రమ్ అప్లికేషన్స్ ఇన్ డిస్ట్రిక్ట్స్ ఏదైనా అబ్జెక్షన్ చూసుకోవాలంటే కనుక మనకి 25వ నుంచి 26వ వరకు పెట్టడం జరిగింది. ఈ యొక్క ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ చూసుకుంటే 27వ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ బై డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ చూసుకుంటే కనుక 28-30 వరకు ఇచ్చారు 28 నుంచి. ఇక స్కిల్ టెస్ట్ పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ చూసుకుంటే కనుక మనకి 10వ నెలలో 3 నుంచి 5వ తారీఖు వరకు అయితే నిర్వహిస్తున్నారు. ఇక ఫైనల్ సెలక్షన్ లిస్ట్ చూసుకుంటే 10వ నెలలో 6 అయితే రిలీజ్ చేస్తారు. ఇక ఇష్యూ ఆఫ్ ఆర్డర్స్ టు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ చూసుకుంటే వీళ్ళకి 7 అయితే ఇష్యూ చేస్తారు 10వ నెలలో. ఇక ఎంటరీ ఇంటూ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చూసుకుంటే కనుక మనకి 10వ నెలలో 9 నుంచి ఇక 10వ నెల 10 వరకు అయితే ఉంటుందన్నమాట. ఇక రిపోర్టింగ్ టు డ్యూటీ చూసుకుంటే మనం 10వ నెల 11 నుంచి అయితే ఈ యొక్క డ్యూటీలో జాయిన్ అయిపోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి 18 నుంచి ఈ యొక్క 42 వరకు ఉంటుంది. మీ ఎవరైనా కానీ ఈ యొక్క అభ్యర్థులకి అయితే 5 అయితే ఏ వయో పరిమితి ఇచ్చారు. అలాగే హ్యాండిక్యాప్డ్స్కి చూసుకుంటే 10 ఇచ్చారు. ఏదైనా ఆర్మీ యొక్క సైనిక ఉద్యోగులు ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి 3 అయితే వయో పరిమితి ఇవ్వడం జరిగింది. సో అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఇక్కడ చూసుకోండి మీరు ఒకసారి. అంటే నేను మీకు చెప్తే అంత క్లియర్ అర్థం అవ్వదు కానీ ఇదైతే ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ ఫాలో అయితే తీరాల్సిందే. ఇక్కడైతే కనుక బ్యాచిలర్ డిగ్రీలో స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలి, స్పెషల్ బీఈడీ ఒకటి ఉంటుంది ఓకే. తర్వాత ఈ యొక్క ఆర్సీఐ నుంచి అయితే చేసి ఉండాలి. అలాగే ఇంకొకటి బ్యాచిలర్ డిగ్రీలో బీఈడీ ఉండాలి, జనరల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఓకే. సో ఇవి ఏంటంటే కనుక డిఈడీ బీఈడీకి సంబంధించి కూడా ఇంటర్ బేసిస్ మీద అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. డిగ్రీ బేసిస్ మీద కూడా సిలబస్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరైతే ఖచ్చితంగా ఒకసారి అయితే కనుక నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీరు చూసుకోండి. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏముంటాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక మెరిట్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే కనుక ఎలా ఏ విధంగా తీస్తారనేది చూసుకుంటే ఇంటర్మీడియట్ నుంచి ఈ యొక్క 10 తర్వాత డిగ్రీ నుంచి ఒక 30 తర్వాత మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి ఒక 5 తర్వాత ఈ స్పెషల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో బీఈడీలో సంబంధించి దీని నుంచి ఒక 35 తీస్తారనమాట. సో తర్వాత ఈఆర్పి సమగ్ర శిక్ష ప్రీవియస్లీ చేసిన వాళ్ళకైతే ఒక 5 తర్వాత ఇలా టోటల్గా 85 అయితే ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్లో చూసుకున్నట్లయితే కనుక ఇవి ఒక 15 ఉంటాయి, టోటల్ 100 అనమాట. ఇంకా తర్వాత దీన్ని బట్టి వెయిటేజీ అయితే ఇస్తారు. వెయిటేజీ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నేను ఇవన్నీ చెప్పాలని మీకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది కానీ నేను ఇవన్నీ డిస్కస్ చేయట్లేదు. మీకు వీడియో కింద లింక్ ఇచ్చేస్తాను, ఈ లింక్ ఓపెన్ చేసుకుని నేరుగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీరు చూసుకోవచ్చు చక్కగా ఓకేనా. సో ఇది గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక తర్వాత మనకి ఈ యొక్క పోస్టుల గురించి కూడా మనకు మొదట్లో 396 పోస్టులను కూడా మనకు చెప్పడం జరిగింది ఓకే. తర్వాత మార్క్స్ సెటరీ అయితే ఇచ్చారు, దేని నుంచి ఎన్ని మార్కులు అనేసి కూడా ఓకే. ఇక తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ మన పోస్టులు నేను చెప్పాను కదా, నోటిఫికేషన్లో మనకి డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు అయితే చూసుకోవచ్చు అని చెప్పాను. కాబట్టి అనంతపూర్లో చూసుకుంటే టోటల్ 42 పోస్టులు, చిత్తూరు 36, తర్వాత ఈస్ట్ గోదావరి 42, గుంటూరు 36, ఇక కడప జిల్లాలో 32, కృష్ణా జిల్లాలో 42, కర్నూలు జిల్లాలో 13, అలాగే ప్రకాశం జిల్లాలో 25, నెల్లూరు జిల్లాలో 31, శ్రీకాకుళం జిల్లాలో 18, విశాఖపట్నం జిల్లాలో 37, విజయనగరం జిల్లాలో 14 అనమాట. సో వెస్ట్ గోదావరిలో 31. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఉంటుంది మళ్ళీ వీటికి ఈ యొక్క ఇంటర్వ్యూలు ఇవన్నీ కండక్ట్ చేయడానికి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ. ఈ యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఎలా ఉంటుందంటే కనుక జాయింట్ కలెక్టర్ ఉంటారు, దీంట్లో చైర్మన్ పొజిషన్లో అయితే ఉంటారు. తర్వాత డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటారు, వీళ్ళు మెంబర్ కింద ఉంటారనమాట. తర్వాత అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ ఆఫ్ ది అస్టవల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండ్ ఆల్సో న్యూయలీ డిస్ట్రిక్ట్స్ అనమాట, వీళ్ళు కూడా మెంబర్ కింద కన్వీనర్ కింద అయితే ఉంటారు. సో అలాగే డిస్ట్రిక్ట్ ఐఈ కోఆర్డినేటర్ చూసుకుంటే వీళ్ళు మెంబర్ కింద ఉంటారు. తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఇన్ ద రిలవెంట్ సబ్జెక్టు చూసుకుంటే వీళ్ళు కూడా మెంబర్ కింద ఉంటారు. అంటే ఈ వీళ్ళు అంటే ఇవి 5 కమిటీ ఉంటుంది. ఈ యొక్క ఫైవ్ మెంబర్స్ సమక్షంలో అయితే కనుక ఈ యొక్క ఇంటర్వ్యూ సెలక్షన్ ప్రాసెస్ అనేది అయితే జరుగుతుందన్నమాట. తర్వాత రాష్ట్ర పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట, దీనికి రాష్ట్ర విధానంలోనే జరుగుతుంది. తర్వాత ఇంకా మనకి మిగతా ఇంకేమన్నా డీటెయిల్స్ ఉన్నాయంటే కనుక అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకునియే.
తర్వాత ఇవన్నీ కూడా రోల్స్ కూడా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా చూసుకున్నాం కమిటీ రోల్స్ తర్వాత మీకు ఈ యొక్క వెరిఫికేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూసుకుందాం ఏ సర్టిఫికెట్లు కావాలనేది కూడా చూసుకోవచ్చు వెరిఫికేషన్కి చూసుకున్నట్లయితే కనుక ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ ఉండాలి డిగ్రీ ఉండాలి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి డిఈడి కానీ బీఈడికి సంబంధించింది కానీ ఉండాలి డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలి ఇక లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఓకే తర్వాత డెఫినెట్లీ ఏబిల్డ్ అదే డెఫినెట్లీ ఏబిల్డ్ సర్టిఫికేట్ చూసుకుంటే కనుక వాళ్ళకి సంబంధించింది అయితే ఉండాలి హ్యాండిక్యాప్కి సంబంధించింది ఏమైనా ఉందంటే కనుక ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి సో ఇది గైస్ టోటల్ నోటిఫికేషన్ అయితే కనుక సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద అయితే నేను ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ ఇచ్చేస్తాను మీరు నేరుగా వెళ్ళి క్లిక్ చేసుకోవచ్చు మన వెబ్సైట్ నుంచి కూడా మీరు అయితే దీని టోటల్గా మీరు అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు అన్నమాట సో ఇది గైస్ మనకి సమగ్ర శిక్షణ నుంచి అయితే కనుక 390 పోస్టులకి అయితే కనుక నోటిఫికేషన్ అయితే వెలువడింది సో ఇలాంటివి మరిన్ని అప్డేట్స్ అయితే మీకు అందిస్తాను మరొక లేటెస్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్